ప్రజలకు అభివృద్ధి కలుగునుగాక. మీకు ఫలము కలుగునుగాక. మీకు వెలుగు కలుగుగాక. మీకు స్వస్థత కలుగునుగాక. మీకు రక్షణ కలుగునుగాక. మీకు నెమ్మది కలుగునుగాక. మీకు క్షేమము కలుగునుగాక. కృప మీకు కలుగునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి చక్కటి మాట మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 5వ వాక్యం. ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. పిల్లలారా చూడండి, మన ప్రభువు సృష్టికర్త, ఆయనే ఈ జగన్నాటక సూత్రధారి, ఆయన ఈ జగతికి నిర్మాణకుడు. ఆయన నోటి మాట చేతనే ఈ సమస్త సృష్టి కూడా సృష్టించబడింది, వెలుగు కలిగింది, భూమి స్థాపించబడింది, ఆకాశ విశాలతలో సమస్తానికి కూడా ఆయన నోటి మాట చేతనే ఆయన సృష్టించిన కర్త అండి. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు, ఆయనకు మరుగైనది కూడా ఏది లేనే లేదు. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఆయన నూతనముగా సృష్టించడానికి, నూతన పరచడానికి కూడా ఆయన అధికారము కలిగిన వాడు, శక్తి సంపన్నుడైన దేవుడు, మనం ఆరాధించే మన ప్రభువు. మనము కొన్ని ఆచారాలని అన్వయించుకుంటాం. గిరిగీసి గీతలో నిలబడినట్లుగానే ఆ ఆచారాలలో మగ్గిపోతూ ఇదే సత్యం అనుకుంటూ ఉంటాం. కానీ ఆయన నూతనమైన మార్గాలలో నడిచినప్పుడు, ఆయన నడిపించే నూతనమైన మార్గాలలో మనం ఆయన చేతిని పట్టుకుని సాగినప్పుడు మనకు అన్నీ కూడా నూతనమైనవిగా ఉంటాయండి. కొన్ని సందర్భాల్లో మనకు ఆశ్చర్యం కలుగుతుంది, ఇది ఇలా కథ చేయాలి, మరి ఇది ఇలా జరుగుతుందేంటి అని ఆశ్చర్యం కూడా కలుగుతుంది. ఉదాహరణకి యేసుక్రీస్తు ఒక వివాహానికి వెళ్ళాడండి. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం, అది ఆయన వెళ్ళిన మొట్టమొదటి వివాహం. ఆ వివాహ మహోత్సవంలో కళకళలాడుతున్న కళ్యాణం కళదప్పింది. ఎవరికీ ఆనందం లేదు, ఎవరి ముఖంలో సంతోషం లేదు, ఎవరి హృదయాలలో మరి ఆనందం కనిపించట్లేదు, ముఖాలు వికారమైపోయాయి. ఏంటి విషయం అని గమనిస్తే, మరి వారి యొక్క సాంప్రదాయం, ఆ విందుకు వచ్చిన వారికి ద్రాక్షరసం ఇవ్వడం. ప్రియా దేవుని బిడ్డలారా గమనించండి, ఆ ద్రాక్షరసం అయిపోయిందండి, ఇక ఆనందం ఎందుకుంటుందండి? ఎవరి ముఖాలలో ఆనందం లేదు, కళదప్పిపోయింది. అంతలో తల్లి అయిన మరియమ్మ గారు యేసయ్య దగ్గరకు వచ్చి ఆమె విన్నపించుకుంది. పిల్లరా, మీకు ఈ చరిత్ర బాగా తెలుసు అనుకుంటాను. అప్పుడు ఆ పనివారిని మరియమ్మ తల్లి పిలిచి వారితో చెప్పింది, ఆయన మీతో ఏం చెప్తే అది చేయండి, అది మీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది అని యేసు ప్రభువును చూపించింది వాళ్ళకి. గమనించండి, ఆమె అద్భుతం చేయడానికి పూనుకోలేదండి, ఆమె ఆ కొరతను తీర్చడానికి పూనుకోలేదండి. ఆమె నేనేదో చేయగలను, నా వలనే ఏదైనా సాధ్యమవుతుంది అని ఆమె సాహసించలేదండి. ఆమె యొద్దకు వచ్చిన వారిని కూడా ఆమె యేసయ్య వైపు చూపింది, యేసయ్యను చూడమని చెప్పింది, ఆయన దగ్గరికి వెళ్ళి మీ సమస్య చెప్పుకోండి అని ఆమె వారిని పురుకొల్పింది. కానీ ఈ సందర్భంలో నేను మీతో చెప్పాలనుకున్నది ఏంటంటే, ఇప్పుడు చూడండి, అప్పుడు యేసుక్రీస్తు ఏం చెప్పాడు? ఆ మూలన పడి ఉన్న రాతి బాణాలు తీసుకుని వచ్చి వాటిల్లో అంచుల మట్టుకు నీళ్లు నింపమన్నాడు. ఆశ్చర్యం అనిపించింది వాళ్ళకి, ఎందుకంటే మనకు కావాల్సింది ద్రాక్షరసం, నీళ్లు కాదు కదా. మరి శుద్ధీకరణ ఆచార ప్రకారం నీళ్లతో నింపే ఆ రాతి బాణాలు ఎందుకు? ఇప్పుడు మన సాంప్రదాయాలేంటి? తోల్తిత్తులు ఉన్నాయి, ఆ తోల్తిత్తుల్లో ద్రాక్షరసం తీసుకురావాలి. ఏదైనా చేస్తే ఆ తోల్తిత్తుల్లో అద్భుతం చేయాలి ఆయన. కానీ ఆయన ఒక క్రొత్తదైన ప్రక్రియ,
ఒక క్రొత్తదైన కార్యం అక్కడ ప్రారంభించాడండి. ప్రియులారా గమనించండి, ఇవి మన ఆచారాలు కావచ్చు, ఇవి మన సాంప్రదాయాలు కావచ్చు, కానీ ఆ సాంప్రదాయాలలో ఆ ఆచరణలో లేక ఆ ఆచారాలలో ఆయన నడిచేవాడు కాదండి. అందుకే దేవుని వాక్యం అంటుంది ఆయన సమస్తమును నూతనముగా చేస్తాడు. మీకు ఒక మాట చెప్పనా, ఆ రాతి బాణాలు తీసుకొని రమ్మన్నప్పుడు వాళ్ళకి సందేహం కలిగింది, అయినా కూడా ఆయన మాట చొప్పున వాళ్ళు ఆ రాతి బాణాలు తీసుకొని వచ్చి అంచుల మట్టుకు నీళ్లు నింపారు. అంతేనండి అక్కడ జరిగిన సంగతి. అంతకు మించిన వేరే వ్యాఖ్యానం ఏమీ లేదు, అంతకు మించింది అక్కడ జరిగింది కూడా ఏమీ లేదు. వెంటనే ప్రభు అన్నాడు, ఇప్పుడు ఈ నీళ్లను తీసుకుని వెళ్ళి వడ్డించమన్నాడు. ప్రియులారా ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే, వాళ్ళు వడ్డిస్తున్నప్పుడు అవి పానం చేసిన వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. ఇంత మాధుర్యం ఎక్కడి నుంచి వచ్చింది, ఇంత మధురం ఎక్కడ కలిగింది? నిజమే అది ద్రాక్షాల రసం కదా. వాళ్ళు ఆ టేస్ట్ ఆ రుచి చూచినప్పుడు వాళ్ళు తన్మయము చెందారండి. ఎందుకంటే ఇది ఆచారాలలో కలిగినది కాదు ఈ మాధుర్యం, ఇది సాంప్రదాయాలలో కలిగింది కాదు ఈ యొక్క మాధుర్యం, ఇది దేవునిని ఆశ్రయించినప్పుడు ఆయన నడిపించే మార్గాలలో ఆయన మాట మీద నమ్మకం కుదుర్చుకొని ఆయనను నమ్ముకొని చేసిన కార్యాలలో కలిగే ఆనందం మధురాతి మధురం అండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజున మనం అనేక ఆచారాలు కొనసాగిస్తుంటాం. ఇవి మన పితరుల దగ్గర నుంచి వచ్చిన ఆచారాలు అనుకుంటుంటాం, అలా కాదు. ప్రతి నిత్యం దేవుని మీద ఆధారపడి ఆయన ఏం చెప్తే అది చేసినప్పుడు కలిగే ఆనందం కానీ ఆ జీవిత అనుభవాలు మాధుర్యం కానీ అవి లోకానికి భిన్నంగా ఉంటాయి. అవి ఎక్కడ దొరకని ఆనందం, అభిరుచిగా మన బ్రతుకు మార్చబడుతుందనే విషయాన్ని మనం గుర్తించాలి. మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను, అదేంటంటే ఒకరోజు యేసు ప్రభు సముద్రపు అద్దరికి వెళ్ళాడండి. అప్పుడు జాలర్లంతా ఏం చేస్తున్నారంటే, పాపం రాత్రంతా శ్రమపడి వాళ్ళు ఏమీ దొరకలేదు చేపలు, ఇక అలసి సొలసి విరక్తితో విసుగు చెందుతూ ఆ వలలు కడుక్కుంటున్న వేళ, ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు ప్రభు ఏమన్నాడంటే, ఇదిగో లోతునకు నావను తీసుకుని వెళ్ళండి, మీరు ఇప్పుడు వల వేయండి, మీరు రాత్రంతా శ్రమపడ్డారు కదా, ఏమీ మీకు దొరకలేదు కదా, ఇప్పుడు మీకు కలిగే ఆశీర్వాదం ఎలా ఉంటుందో చూడండి. వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తున్నారు, ఎందుకంటే చేపలు పాడాలంటే రాత్రిపూట వల వేయాలి, రాత్రుల్లో వేటకు వెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళకు ఒక తెలిసిన నాటి నుండి ఆ కర్తవ్యంలోనే ఉన్నారు, వాళ్ళు ఆ పనిలోనే ఉన్నారు. వాళ్ళు చేపలు పట్టే జాలర్లండి, వాళ్ళకి తెలియదంటూ ఏముండదండి. అందుకే ప్రభువు వాళ్ళకు ఒక క్రొత్తదైన పద్ధతిని నేర్పించాడు. వాళ్ళంటారు రాత్రులే వల వేయాలండి, చేపలు పట్టడానికి రాత్రులు వెళ్ళాలండి అట్లాగని, ప్రభు అంటాడు నా మాట ప్రకారం మీరు వల వేయండి. అప్పుడు సీమోన్ ఏం చెప్పాడు, మీరు లూకా సువార్త 5:5 చదివితే ఏముంటుందంటే, సీమోన్ అన్నాడు, అయ్యా మేము రాత్రంతా శ్రమపడ్డాం కానీ మాకేం దొరకలేదు, కానీ నీ మాట చొప్పున ఇప్పుడు నువ్వు ఒక క్రొత్తదైన పద్ధతి నేర్పిస్తున్నావు కదా, ఒక క్రొత్తదైన మార్గం చూపిస్తున్నావు కదా, ఒక క్రొత్తదైన బ్రతుకుని మాలో సృష్టిస్తున్నావు కదా, అలాగే చేస్తాం అని వల వేస్తే విస్తారమైన చేపలు పడ్డాయండి. ప్రియ దేవుని బిడ్డలారా చూడండి, మనకు కొన్ని పనులు వాడుకు ఉంటాయండి, మనకు తెలుసు ఆ వాడుకు పనులు ఎలా చేయాలనో. మనకు కొన్ని పద్ధతులు ఉంటాయి, ఆ పద్ధతుల్లో మనం పాతకపోయి ఉంటాం. కానీ దేవుని యొక్క ఆశీర్వాదం అలా కాదు, ఆయన మాట చొప్పున వల వేస్తే కలిగే ఆశీర్వాదం ఒక క్రొత్తదైన పంథాలో ఉంటుందండి. మనం కొన్ని వ్యాపారాలు చేసి విసిగిపోయి ఈ వ్యాపారం తప్ప మరొకటి నేను చేయలేను అన్నట్లుగా మనం భావిస్తుంటాం, కొన్ని పద్ధతులకు మనము మరి ఫిక్స్ అయిపోతుంటామండి, ఆ అనుభవాల్లోంచి బయటకు రాలేక నా కర్మ ఇట్లాగే అనుభవించాలి, ఇక్కడనే నశించిపోవాలి, ఇక అంతే కదా అన్నట్లుగా మనము వెసారిపోతుంటాం. కాదు కాదు, దేవుని మాట విని దేవుని మాట చొప్పున వల వేయగలిగితే ఆయన ఒక క్రొత్తదైన ఆశీర్వాదాన్ని ఒక క్రొత్తదైన పద్ధతులలో ఆయన మనల్ని దీవిస్తాడు, ఆయన సమస్తమును నూతనముగా చేసే దేవుడు అండి. ఇంకొక మాట నేను మీకు జ్ఞాపకం చేయాలి, అదేంటంటే ఒకసారి యేసు ప్రభు మరి ఒక బావి దగ్గర కూర్చొని ఉన్నాడు. అంతలో
ఒక స్త్రీ ఆ బావి దగ్గరికి నీళ్ల కొరకు కొండ తీసుకొని వచ్చిందండి. పిల్లరా, అప్పుడు యేసు ప్రభు ఆమెను గమనించి ఆమెను అడిగాడమ్మా నాకు దాహమునకు నీళ్ళిమ్మని అడిగాడండి. ఆ స్త్రీ ఆశ్చర్యపోయింది, ఇదేంటి, ఈయన చూసేదానికి యూదుడులా కనిపిస్తున్నాడే, నేను సమరయ స్త్రీని కదా, మేము సమరయులం కదా, అయినా యూదులు సమరయులతో మాట్లాడరే, ఎందుకు మాట్లాడరు అని అంటే వాళ్ళ పాపం వీళ్ళను వెంబడిస్తుందని, సమరయుల యొక్క దోషం వీళ్ళను కూడా హరించి వేస్తుందని, వాళ్ళ పాపభూయిష్టమైన అనుభవాలు వీళ్ళు కూడా మరి నేర్చుకోవలసి వస్తుందేమో అని భయము చేత వాళ్ళని దూరాన పెట్టి ఉన్నారు సమరయుల్ని. కానీ యేసుక్రీస్తు ఒక క్రొత్తదైన పద్ధతిలో ఆమెతో మాట్లాడడం ప్రారంభించాడు. ఆమె అనింది, అయ్యా నువ్వు చూసేదానికి యూదుడిలాగా ఉన్నావు, మీరు మమ్మల్ని నీళ్ళు అడగడం ఏంటి, నీవు నన్ను దాహమునిక్కమని అడగడం ఏంటి. అప్పుడు యేసయ్య అన్నాడు, నేను ఇచ్చు నీళ్లు త్రాగువాడు మరి అన్నటికి దప్పికగొనడు. పిల్లరా, లేఖనాల్లో మనం చదువుతామండి, యూదులు సమరయులతో ఎందుకు మాట్లాడరు, వాళ్ళలాగా మనం మారిపోతామేమోనని. కానీ యేసయ్య అక్కడేం సృష్టించాడో తెలుసండి, సమరయుల్ని యూదులులాగా మార్చాడండి. నెట్టివేయబడిన వారిని, గెంటివేయబడిన వారిని, త్రోసివేయబడిన వారిని ఇప్పుడు ఆయన హక్కును చేర్చుకొని వాళ్ళని సమరయ అనుభవాన్ని తీసివేసి ఒక క్రొత్త హృదయాన్ని సృష్టించాడు. ఆమె మార్చబడింది, ఆమె పవిత్రురాలుగా మలచబడింది. పిల్లరా, కొన్ని పద్ధతులు మనల్ని సమాజానికి దూరం చేసేస్తాయండి, ప్రేమకు దూరం చేసేస్తాయండి, ఆప్యాయతలకు దూరం చేసేస్తాయండి, మానవత్వానికి కూడా దూరం చేసేస్తాయండి. కులాలు, మతాలు, వర్గాలు, భేదాలు, మేము వేరు వీళ్ళు వేరు, వాళ్ళు తక్కువ మేము ఎక్కువ అనే ఈ కుల ప్రసక్తి సమాజంలో మనిషికి ఎడమ కలుగు చేస్తుంది. మానవ విలువ కలిగి మమత కలిగి బ్రతకవలసిన మనిషిని ఈరోజున పశుపాయనుగా మార్చి రక్తం కళ్ళ చూసేటట్లుగా రాక్షసునిగా మారుస్తుంది. ఇదిగో ఈ కుల మతాల భేదాలు. యేసు క్రీస్తు దాన్ని పటాపంచులు చేశాడు. క్రైస్తవ్యం కులం కాదండి, క్రైస్తవ్యం మతం కాదండి, ఇది పవిత్రమైన మార్గం అండి. క్రైస్తవ్యంలో కులం లేదు, క్రైస్తవ్యంలో తక్కువ ఎక్కువ అని భేదాభిప్రాయాలు లేవు. యేసు క్రీస్తు ఒక రక్తము చేత కడగబడిన వారం, యేసు క్రీస్తు రక్తములో మరి పరిశుద్ధపరచబడిన వారం, మనమంతా దేవుని పిల్లలం. ఈరోజున సమాజంలో మనం చూస్తున్నాం ఒకరిని ఒకరు విమర్శించుకోవడం, ఒకరిని ఒకరు కించపరుచుకోవడం, ఒకరిని ఒకరు దూషించుకోవడం, ఇవన్నీ కూడా మానవ కల్పితాలలో కలిగినవండి. వీటి వలన మనకు మేలు కలగదు, వీటి వలన ఎలాంటి మార్పు సమాజంలో మనం చూడలేమండి, ప్రగతిలో మార్పు కనిపించదండి. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు యూదుడైనప్పటికీ సమరయ స్త్రీని ఆయన ప్రేమించాడు, ఆమె మనస్సు మార్చాడు, ఆమె బ్రతుకును మాధుర్యముగా మార్చాడు. ఆశ్చర్యం, ఆయన సమస్తమును నూతనముగా చేయువాడు, ఆయన నూతనమైన మార్గాలలో నడిపించేవాడు. గనుక ఆయన వైపు చూస్తే మనం సమస్తము కూడా నూతనముగా మనము మరి ఆశీర్వదించబడతాం, నూతనమైనటువంటి అనుభవాల్ని మనం అనుభవించగలుగుతామండి. ప్రార్థన చేసుకుందామా? తలలు వంచి కళ్ళు మూయండి. జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు. మీరు సృష్టికర్తవు, మీరే నిర్మాణకుడవు నాయనా, సమస్తమును నూతనముగా చేయువాడవు కూడా నీవే. మీ మార్గాలు నూతనమైనవి, మీ మాటలు నూతనమైనవి. ప్రభువా మీకు వందనాలు. ఇదిగో మీ యొక్క కార్యములను మేము ధ్యానించుకుంటూ వచ్చాం ప్రభువా. కానా విందులో మీరు చేసిన నూతనమైన క్రియ, ఆనాడు సీమోను ఎదుట మీరు చేసిన అద్భుతం, అలాగే నాయన సమరయ స్త్రీ ఎదుట మీరు చేసినటువంటి మహత్తరమైన కార్యం, ఇవన్నీ నూతనమైన పద్ధతిలో మీరు చేస్తూ వచ్చారు. ఆ రీతిగా మమ్మల్ని కూడా నడిపించుటకు శక్తి కలిగిన దేవుడు
మీ యొద్ద నూతనమైనటువంటి ఆశీర్వాదాలు, నూతనమైన పద్ధతులు, నూతనమైన క్రియలు మేము అవలంబించి నేర్చుకుని వారమై అవలంబించి మేము కూడా ఒక నూతనమైన మార్గాలలో నైనా మీకు సాక్షిగా నిలవడానికి సహాయం చేయమని మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతులకు సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.